ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభాభందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి, అనగా 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు సోమవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి, ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవవాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం 2వ భాగాన్ని మనము చదువుకుందాం. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఈరోజు మనం లోకంలో జీవిస్తున్నామంటే జ్ఞానం కలిగిన వారంగా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. మన కళ్ళ ముందున్న కొన్ని జంతువులు, కొన్ని పక్షులు ఎంతో జ్ఞానంగా, ఎంతో వివేకంగా అవి ప్రవర్తిస్తున్నాయి. ఈరోజు మనుషుడు మానవుని జీవితంలో చాలాసార్లు తొందరపాట్లతో తన జీవితంలో శ్రమలు ఎదుర్కొంటున్నాడు. చాలా సందర్భాల్లో ఆ జ్ఞానంతో కూడిన విషయాలు ఆయన మనుషుని జీవితంలో పతనానికి దారితీస్తూ ఉన్నాయి. మనుషుడు జ్ఞానం చెప్పుకుంటున్నాడు, కానీ అజ్ఞానమైన కార్యాలు చేస్తున్నాడు. వాడు చేస్తున్నది ఏంటో వాడికి తెలియట్లేదు. వాడు ఆరాధిస్తున్నది ఏంటో వాడికి తెలియట్లేదు. అనుసరిస్తున్న దాన్ని వేటిని అనుసరిస్తున్నాడో తెలియట్లేదు. వాడు చస్తాడని తెలిసినా మరి వాడు చావు కారణమైన వాటిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. వాడి మరణానికి దారితీసే వాటి కొరకు పరుగులు పెట్టేవాడిగా ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయం ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనము దేవుని యందు విశ్వాస్యత కలిగిన వారంగా, జ్ఞానవంతులంగా ఈరోజు మనం ఉండాలని కోరుకున్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అట్టి జ్ఞానాన్ని కలిగిన వారంగా లోకంలో మనం జాగ్రత్తగా సహృదయంతో మనం చేసే వారంగా ఉందాం. దేవుని యొద్ద నుంచి పొందుకున్నాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళవంచండి, కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకు స్తోత్రాలైనా. ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. దినమంతట్లో మీకు ఆబ్దాలు దాయిచ్చేయండి. ఆయన ఉదయకాల సమయం అందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారు. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చండి. దూర ప్రాంతాల బిడ్డలకు, విదేశాల బిడ్డలకు మీకు ఆబ్దాలు దాయిచ్చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి గర్భాలను తెరవండి. చనిపోయిన చనిపెడతాను దీవించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసదనను దయచేయండి. ఈరోజు పెన్ను రోజులు పుట్టులు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. దేవా, సర్వలోకమని జరుగుతున్న సువార్త పరిచయం దీవించండి. సువార్త పరిచయం మీద మందిరాల మీద జరుగుతున్న ప్రతి దాడులు అణచివేయండి. సర్వలోకంలో ప్రభు శాంతి సమాధానాలు దయచేయండి. దేశమందంతటా మీ నామం ఘనపరచబడే గొప్ప కృప దయచేసి మీ కృప మీ సన్నిధిలో ఉంచండి. యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామములు స్తుతించి ప్రార్థించి వినంతి వేడుకొని చిన్న మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.